హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ దూదు లాంటి మెత్తని ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని నానపెట్టుకున్నాను మినపగుళ్ళు మీ దగ్గర లేకపోతే మినపప్పు కూడా వాడుకోవచ్చు ఒక కప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ పడుతుంది మినపప్పు రేపు మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకోవాలంటే ఈరోజు మార్నింగే నానపెట్టేసుకోవాలి ఇడ్లీ రవ్వని మనం రుబ్బుకునే అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది అలాగే అరకప్పు అటుకులు కూడా తీసుకున్నాను దా అటుకులు కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు అటుకులు నానపెట్టుకుంటే సరిపోతుంది అటుకులు నానడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అటుకులు మెత్తగా నానిపోతాయి మినపప్పును కూడా బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మినపప్పుని అటుకుల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి మీ దగ్గర కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి మనం కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇడ్లీలు అనేవి స్మూత్గా ఉంటాయి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి అసలు పలుకు అనేది ఉండకూడదండి చాలా మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా ఎంత మెత్తగా రుబ్బుకున్నానో ఇట్లా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని మీరు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నాలాగా మిక్సీ జార్లోనే ఇడ్లీ రవ్వని యాడ్ చేసేసుకోండి ఇడ్లీ రవ్వలో నుంచి ఒక్క చుక్క కూడా ఉండకుండా మొత్తం పిండేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకొని మిక్సీకి రివర్స్లో తిప్పి టూ త్రీ టైమ్స్ పల్స్ ఇవ్వాలి అప్పుడు బాగా పిండి రవ్వ కూడా మిక్స్ అవుతుందనమాట లేదు మేము గిన్నెలో పిండి వేసేసుకొని రవ్వ మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటాము అంటే అలా కూడా కలుపుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను దీనిలో ఉప్పు అలాంటిది ఏమి ఇప్పుడే వేయొద్దు మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి చూడండి నేనైతే రవ్వను మొత్తం గట్టిగా పిండేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత టూ త్రీ టైమ్స్ మిక్సీకి పల్స్ ఇచ్చి రివర్స్లో ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాను మీకు చూపిస్తున్నాను కదా చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా రుబ్బుకోండి దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇది పొద్దున్నేకి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది పొద్దున్నే ఎలా ఉందో తీసి చూపిస్తున్నాను చూడండి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా పిండి కూడా పొంగుతుంది అలా వచ్చిందంటే మనకి పిండి బాగా ఫర్మెంట్ అయిందని అర్థం ఇలా ఉన్న తర్వాత ఒకే డైరెక్షన్లో బాగా పిండిని కలుపుకొని దానిలో సాల్ట్ కూడా వేసుకోండి సరిపడినంత తర్వాత ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసుకొని ముందు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు నీళ్ళను బాగా మరిగించండి నీళ్ళు మరిగే లోపల మన ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లు ఒకసారి కడిగేసి ఈ బ్యాటర్ని ఇడ్లీలాగా వేసేసుకోండి ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే వాటర్తో వాటర్తో తడి చేసైనా సరే వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగా వస్తాయి అతుక్కోకుండా చూడండి ఇట్లా కావాల్సిన అన్ని ప్లేట్స్ అయితే ఇడ్లీ పిండి వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి మొత్తం ప్లేట్స్ అన్ని పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేయాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ అంతా బాగా ఉడికిపోయాయి అనమాట మనం పైన టచ్ చేసినప్పుడు మన చేతికి ఏం అటుక్ అతుక్కోకుండా ఉంది అంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే ఇంకా రేకులు పక్కకు తీసేసుకొని ఇడ్లీని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి దీన్ని పల్లీ చట్నీతో కారపొడితో కొద్దిగా వేసుకొని తింటే ఇంకా ఇడ్లీకి మించిన టిఫిన్ అయితే ఏమీ ఉండదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్